Hi friends, it is morning 4:30 के लेक्चर नैनो పిల్లల స్కూల్ కాలేజ్కి వెళ్తారు 6:30కి మా వాడిది కాలేజ్ స్టార్ట్ అయిపోతుంది వ్యాన్ వచ్చేస్తుంది స్కూల్ బస్సు ఈరోజు కర్రీ వచ్చేసి ఆలు ఇంకా చోలే మిక్స్ చేసిన కర్రీ చేస్తానండి మార్నింగ్ లెగిస్తే ఆ ఫ్రెష్నెస్ వేరుగా ఉంటుంది కదండి చాలా బాగా ప్రశాంతంగా ఉంటుంది ఏ సౌండ్స్ లేకుండా బాగుంటుంది ఏదైనా వర్క్ చేసుకోవడానికి చాలా మంచిగా ఉంటుంది మార్నింగ్ అవర్స్ ఇది నా ఫస్ట్ బ్లాగ్ అండి ఎట్లా ఉంది ఏంటి ఏమైనా మిస్టేక్స్ ఉంటే తప్పకుండా అందరూ చెప్పండి సో దట్ నాకు తెలుస్తుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని స్టవ్ పైన కుక్కర్ పెట్టుకున్నానండి ఇప్పుడు 4 ఆనియన్స్ తీసుకున్నాను కట్ చేసి మిక్సీలో వేసుకుందాము గ్రైండ్ చేసేసుకుందాం దాన్ని ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకున్నాను కదండి ఆయిల్ వేసుకున్నాను 3 టేబుల్ స్పూన్స్ ఇప్పుడు దాంట్లోకి కాస్త జీలకర్ర ఇంకా కసూరి మెతి కలుపుకున్నాను అందులో ఆనియన్ పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదండి ఇప్పుడు అది కలుపుకుందాం మనం త్రీ టమాటోస్ కూడా మిక్సీ పట్టుకుందామండి పసుపు కూడా యాడ్ చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలుపుకుందామండి అందులోకి ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందామండి 1.5 స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుందాం ఇందులోకి బేబీ పొటాటోస్ అంటారు కదండి అవి కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఒక 5-6 పొటాటోస్ ఉంటాయి చోలే మసాలా కూడా యాడ్ చేశానండి 2 టేబుల్ స్పూన్స్ కాబూలి చన్న సోక్ చేసి పెట్టుకున్నాను అది కూడా యాడ్ చేస్తున్నాను అందులోకి బాగా మిక్స్ చేసుకుందాము కుక్కర్ మూత పెట్టేసుకున్నానండి 3 విజిల్స్ వచ్చాక కట్టేద్దాము ఆలు చోలే కర్రీ రెడీ అండి క్యారెట్ కీరా కట్ చేసి బాక్స్లో పెట్టేసుకున్నాను ఇప్పుడు పుల్కాలు చేసుకుందాం
బ్రేక్ఫాస్ట్ కోసం అని రవ్వ దోశ బ్యాటర్ రెడీ చేసి పెట్టానండి. పుల్కా తర్వాత రవ్వ దోశ వేస్తాను. రవ్వ దోశ రెసిపీ ఎవరికైనా కావాలి అని అంటే కామెంట్లో రాయండి, తప్పకుండా నేను చెప్తాను మీకు ఎలా చేయాలి అనేది. రవ్వ దోశ రెడీ అండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. బాక్సెస్ రెడీ అయిపోయాయండి. తర్వాత నేను స్నానం చేసుకొని దేవుడి దీపం పెట్టుకొని ఆ తర్వాత నెక్స్ట్ లంచ్ కోసం అని ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు గోంగూర పప్పు చేసుకుందాము. హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్టర్ కందిపప్పు కుక్కర్లో పెట్టానండి. 3 విజిల్స్ రాగానే కట్టేద్దాము. అంతలోపు మనము గోంగూర మంచిగా వాష్ చేసి కడిగి పెట్టుకున్నాము దాన్ని. అలాగే అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై చేసుకుందామండి. ఈ గోంగూర పప్పులో పచ్చిమిరపకాయలు బాగుంటాయి. ఎంతమంది నాలాగా చేస్తారండి గోంగూర పప్పు కామెంట్లో రాయండి తప్పకుండా. అయిపోయాయండి, తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు గోంగూర వేసుకుందాం అందులోకి. చిల్లీస్ గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. వెల్లుల్లి దంచుకుంటున్నానండి. ఇప్పుడు ఈ గోంగూరలో కొంచెం పల్లీలు యాడ్ చేశానండి. ఆప్షనల్, ఇష్టం ఉంటే వేసుకోండి. నాకు ఇష్టం ఉంటుంది అందుకే నేను కలుపుకున్నాను ఇందులో. అలాగే 1½ స్పూన్ సాల్ట్ కూడా వేసాను. ఆ చిల్లీ పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఇందులోకి గోంగూరలో. కొద్దిగా పసుపు ఇంకా మెంతుల పొడి అండి, 2 మిక్స్ చేసి వేసాను. పప్పు ఉడికిందండి. ఇప్పుడు అది పప్పు ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. కన్సిస్టెన్సీ చూసి కలుపుకుందాం మనం, ఎంత కావాలో అట్లాగా.
ఓకే, తాలింపు పెట్టుకుందాం అండి. ఆయిల్ పెట్టుకున్నాను. కొంచెం ఆవాలు వేసుకుందాము, జీలకర్ర వేసుకుందాము. ఇప్పుడు కాస్త వెల్లుల్లి దంచి పెట్టుకున్నాం కదండి, అది ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఆయిల్లో కొన్ని డ్రై చిల్లీస్ కూడా వేసుకుందాము, అలాగే ఇంగు కూడా వేసుకుందాం, కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం. ఫ్రై అయ్యాక కాస్త రెడ్గా అయిన తర్వాత గార్లిక్ అప్పుడు ఈ పప్పులోకి యాడ్ చేసేసుకుందాము. అంతే అండి, పప్పు అయిపోయింది. ఇప్పుడు గిన్నెలో తీసేసుకుంటున్నాను పప్పుని. దోశ కోసం నేను పప్పు నాన పెడుతున్నానండి. ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్స్ సగ్గు బియ్యం తీసుకున్నానండి. మెంతులు 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను, 1 గ్లాసు కందిపప్పు, 1 గ్లాస్ శనగపప్పు తీసుకున్నాను, 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. కొలతలు ఇవి దోశకి. ఉన్నానండి కందిపప్పు, శనగపప్పు. ఫస్ట్ టైం వ్లాగ్ చేస్తున్నానండి, ఏమైనా తప్పులు ఉంటే తప్పకుండా చెప్పండి, కామెంట్లో రాయండి. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని.